మా ఎడిటర్ శ్రీజిత్, మా సినిమాటోగ్రాఫర్ సుజిత్, జేక్స్, మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్, వీళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు, అంటే ఇంత టాక్ బయటకు వచ్చిన ట్రైలర్ గురించి మేము కొట్టుకొని కొట్టుకొని కూడా రిలీజ్ చేసినాం. మంచి ట్రైలరే ఇవ్వాలి. వీ కుడ్ హ్యావ్ గివెన్ అప్ బట్ వీ డిడ్ టిల్ ద లాస్ట్ మూమెంట్ వీ గేవ్ వన్ కిక్ యాస్ ప్రోడక్ట్. అందుకే ఈ సినిమా సక్సెస్ అయింది. ఒకసారి మా టీంకు వేసుకోండి అబ్బాయి. ఎస్కేఎన్ మాస్ నిలబడు, ఒకసారి నిలబడు, చైర్ మీద నిలబడు, సోఫా మీద నిలబడేటువంటి ఓ వేసుకోండి మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాస్. రాహుల్ సంకృతి అని మా డైరెక్టర్ వేసుకోండి, సోఫా మీద నిలబడేటూపు. ఎందుకు ఇంత డిసిప్లిన్డ్గా ఉన్నావు, సోఫా మీద నిలబడాల్సిందే. మా హాలీవుడ్ విష్ణు ఓయ్, ఐ లవ్, ఇప్పుడు కొత్తగా లవర్ బాయ్ తయారయ్యిండు. ప్రియాంక జవల్కర్ మన తెలుగు అమ్మాయి. జేక్స్ బిజాయ్ మన మ్యూజిక్ డైరెక్టర్. శ్రీజిత్ సారంగ్ మన ఎడిటర్. సాయి కుమార్ మన రైటర్. ఇంత టీం కష్టపడితే ఇక్కడ దాకా వచ్చింది. బట్ నేను ప్రీ రిలీజ్లో దానికంటే ముందు సడన్గా సినిమా ఇండస్ట్రీ అంతా మా సపోర్ట్కి వచ్చింది. సో టుడే ఐ నీడ్ టు టేక్ ద ఆపర్చునిటీ బన్నీ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం నుంచి తమిళ యాక్టర్ సూర్యన్న ట్వీట్ చేసి సపోర్ట్ చేసి, దుల్కర్ కుంజిక్క, దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేసి సపోర్ట్ చేసి, ప్రభాస్ అన్న ట్వీట్ చేసి, భీమవరం లవ్స్ ప్రభాస్, ప్రభాస్ అన్న ట్వీట్ చేసి, చరణ్ అన్న ట్వీట్ చేసి, మా గీతా గోవిందం హీరోయిన్ రష్మిక మందన ట్వీట్లు చేసి, రాశి ఖన్నా, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అసలు ఇంతమంది సినిమా ముందు వాళ్ళకి ఎవరు అంటే మా హీరో మా స్టారు వీడెవడో వాడెవడో అనుకోకుండా అసలు ఫ్రమ్ అక్రాస్ లైక్ మహేష్ సార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్, తారక్ భాయ్ ఫ్యాన్స్, అసలు లెఫ్ట్ రైట్ సెంటర్లు థియేటర్లు నింపేసిండ్రు. నేను ప్రీ రిలీజ్ రోజు ఒక్కటే ఒకటి అడిగిన, అండ్ నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నది ఒకే ఒక వ్యక్తికి. నాకు అంటే చూసినాం దరిద్రాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కానీ ఈ పైరసీ అనే దరిద్రం నేను నా ఒక్కడి వల్ల కాదని ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే, దిస్ ఇస్ అ ఫైట్ ఐ కెనాట్ ఫైట్, ఇట్స్ నాట్ సంథింగ్ వన్ పర్సన్ కెన్ డూ, ఆడియన్స్ హ్యాస్ టు టేక్ ఓవర్, ఇది ఒక మాస్ రిజెక్షన్ జరిగితేనే చేయొచ్చు, నేనేం బీకలేను దీన్ని, ఏదైతే అది అని అంటే నేనేం చేయలేను పైరసీని, ఒక్కడిని ఏం చేస్తా. అండ్ ఐ జస్ట్ ఆస్క్డ్ యూ ఆల్ ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్, నా కోసం థియేటర్లు నింపండి, మా టీంల ఫ్యూచర్ల కోసం థియేటర్ నింపండి, నా కోసం మా టీం కోసం కాకపోయినా మీ ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్లు నింపండి అని. అసలు మీరు నింపిన థియేటర్లకి ఇప్పుడు ఒక కొత్త కథ, ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక కొత్త హీరోయిన్ కాదు, ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్, ఒక బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్, ఒక బ్లాక్ బస్టర్ హీరోయిన్, ఒక బ్లాక్ బస్టర్ సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, యా యర్ రౌడీస్ బ్లాక్ బస్టర్, బట్ మీ దెబ్బకి కొత్తోళ్ళు కొత్తోళ్ళు ఫ్యూచర్ అనే టోళ్ళ ఫ్యూచర్ సెట్ అయిపోయింది. సో ఐ వాంట్ టు సే అ బిగ్ థ్యాంక్ యూ టు ఇక్కడున్న వేల మందికి, వీడియోలో యూట్యూబ్లో చూస్తున్న వేల మందికి అందరికీ ఐ సే అ బిగ్ బిగ్ థ్యాంక్ యూ. అండ్ దిస్ ట్రూలీ ఈజ్ అవర్ సక్సెస్. ఇది మనం కలిసి కొట్టిన సినిమా, వేరే ఇంపాసిబుల్, ఎవ్వరం ఏం చేయలేకపోతే మీరు అందరు కలిసి కొట్టిన సినిమా. సో అ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు సే సారీ టు ఓన్లీ వన్ పర్సన్, అంటే వాళ్ళు సినిమా రిలీజ్ చేసినప్పుడు మా టీం అందరికీ సారీ చెప్పిండ్రు.
సారీ యంగ్ టీమ్ అని మా సినిమా అంతా లీక్ చేసిండ్రు. కానీ ఐ వుడ్ లైక్ టు సే సారీ టు ఆల్ ద పైరేట్స్. ఇన్ని మిడిల్ ఫింగర్లు మీకు చూపించిన భయ సారీ, అసలు దెబ్బకి ఇన్ని మిడిల్. ఐ డిడ్ మీన్ ఇట్ ట్రూలీ బ్రో, నో అఫెన్స్ అంటే ఏదో అన్నా కానీ చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి విజయ్ అన్న మిడిల్ ఫింగర్ చూపించినామా పైరసీ వాళ్ళకి, అసలు థియేటర్లోనే చూడాలి సినిమా. సో ఐ మై అపాలజీస్ అండ్ కండోలెన్సెస్ టు ఆల్ దీస్ రాకర్స్ రూలర్స్ movie.com.in.puk. సారీ బ్రో, డోంట్ ఫక్ విత్ us, నో. సో అండ్ నేను వెళ్ళే ముందు మా మమ్మీ ఊరికే టెక్స్ట్ చేస్తుండే అక్కడ కూర్చున్నప్పుడు. ఇది కొత్తగా ఇది ఎక్కడ లైవ్ వస్తుందా ఎస్కేన్? మా మమ్మీకి ఎట్లా తెలుసు? ఓకే. సో మా మమ్మీ ఏమంటుందంటే, టెల్ ఆల్ ద గర్ల్స్ ఆఫ్ శ్రీ విష్ణు ఐ లవ్ యూ, ఆఫ్ విష్ణు ఐ లవ్ యూ. సో మా మమ్మీ వైపు నాకు పెట్టి మా అసిస్టెంట్లకి ముగ్గురికి పెట్టి టెల్ విజయ్ టు టెల్ దిస్, టెల్ విజయ్ టు టెల్ దిస్ అండ్ ఆల్. సో ఫ్రమ్ మై మమ్, మమ్మీ ఫియర్ వాచింగ్ నేను చెప్తున్నా చూడు వింటున్నాను ఈ మాట, ఫ్రమ్ మై మమ్ అ బిగ్ లవ్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఐ వాంట్ మై టీమ్ టు కమ్ ఆన్ స్టేజ్ వన్స్, ఒకసారి అందరు స్టేజ్ మీదకి వచ్చేయండి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.